హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మీతో నేను హైదరాబాద్లోనే పెద్ద రైల్వే స్టేషన్ని చూపించబోతున్నాను. అంటే సికింద్రాబాద్ తర్వాత నెక్స్ట్ పెద్దగా స్టార్ట్ అయ్యే రైల్వే స్టేషన్ ఇదే అంట. సో చెర్లపల్లి రైల్వే స్టేషన్ను నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ అవుతుంది అని అందరికీ తెలిసిందే కదా. సో దాన్ని గురించే నేను చూద్దామని వెళ్ళాను. అసలు చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఎంత పెద్దగా కడుతున్నారు, అసలు ఎలా ఉంటుంది, సికింద్రాబాద్ కన్నా పెద్దగా ఉంటుందా అని చూడ్డానికైతే వెళ్తున్నానమాట. సో నేను వెళ్ళేది ఇప్పుడు మల్లాపూర్ నుంచి వెళ్తున్నాను. సో మల్లాపూర్ నుంచి ఒక 4 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్ అనేది. సో వెళ్ళే దారి అంతా కూడా ఇప్పుడైతే ఇలా ఉంది, అప్కమింగ్ డేస్లో ఇంకెలా ఉంటుందో ఊహించలేం కదా. సో వే దారి అంతా కూడా పెట్రోల్ బంక్స్ ఉంటాయన్నమాట, చాలా పెద్ద పెద్ద పెట్రోల్ బంక్స్ ఉంటాయి. సో ఫిల్లింగ్ స్టేషన్స్, సో గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ ఇవన్నీ కూడా ఈ ఏరియాలో ఎక్కువ ఉంటాయన్నమాట. సో ఇక్కడ నుంచి నేనైతే వెళ్తున్నాను. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, అసలు ఎలా ఉంటుంది, ఎలా స్టార్ట్ చేస్తారు, అసలు ఎన్ని ట్రైన్స్ ఆగుతాయి, ఇవన్నీ తెలుసుకోవాలని చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాము. వెళ్ళినాక రైల్వే స్టేషన్ దగ్గర ఎలా ఉందో అనేది మీతో చూపిస్తాను. చెర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాను. సో చూసారు కదా, చెర్లపల్లి స్టేషన్లోనే ఉన్నాను. సో ఇదంతా కూడా బిఫోర్ ఇక్కడ ట్రైన్స్ ఆగితే దిగేసి రోడ్ పైన వచ్చి వెహికల్ అట్లా తీసుకుని వెళ్ళేవారు. బట్ ఇప్పుడు స్టేషన్ దీన్ని బ్యాక్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు అనుకుంటా. సో అక్కడ కూడా మీతో చూపిస్తాను. సో ఇదే అన్నమాట దాన్ని బ్యాక్ సైడ్ నుంచి. సో ఇదే మేబీ ఫస్ట్ ఎంట్రన్స్ అవ్వచ్చు. సో ఇక్కడ చూసారంటే ఎంత బ్యూటిఫుల్ వ్యూ కనిపిస్తుందంటే, వెళ్ళే దారి అంతా కూడా చాలా చాలా విశాలంగా ఉంది. సో మనం ఫ్యూచర్లో వెహికల్స్ ఏమన్నా తీసుకుని వెళ్ళడానికి, ఆటోకి రావడానికి ఇవన్నీ కూడా ఈ వే నుంచే రావచ్చు. సో చూసారా ఎంత బ్యూటిఫుల్ వ్యూ కనిపిస్తుందో. అలాగే మనకి ఎదురుగా కనిపించేదే చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఫ్రంట్ ఎలివేషన్ అన్నమాట. సో చూడడానికైతే చాలా అంటే చాలా పెద్దగా ఉంది. నేను అనుకున్నాను నార్మల్గానే ఉండొచ్చు, సికింద్రాబాద్ అంత పెద్దగా ఉండకపోవచ్చు అనుకున్నాను. బట్ చూస్తే చాలా అంటే చాలా పెద్దది. 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ హైదరాబాద్లో ఇదే ఇంత పెద్ద రైల్వే స్టేషన్ కట్టడం అంట. సో చూడడానికైతే చాలా బాగుంది కదా. ఎలివేషన్ చూడండి, అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఒక డిఫరెంట్ ప్లేస్ అనిపిస్తుంది, అంటే లైక్ ఎయిర్పోర్ట్ టైప్ అనిపిస్తుంది కదా. సో చాలా చాలా పెద్దది. అలాగే దీని పార్కింగ్ కానీ మనం వెళ్ళే వే కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఇన్సైడ్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి. సో ఈ నాకు బ్యాక్ సైడ్ కనిపించేదంతా కూడా టికెట్ కౌంటర్, ఇంకా ఫ్లాట్
ప్లాట్ఫామ్ లోకి వెళ్ళేది స్టేషన్ ఇవన్నీ కూడా ఈ ఎలివేషన్ లోపల ఉంటాయంట. సో చూడడానికి చాలా బాగుంది కదా, లైక్ నాకైతే చాలా కొత్తగా అనిపించింది. సో ఇంకా నేను బ్యాక్ సైడ్ ఉన్నదంతా కూడా కార్ పార్కింగ్స్, బైక్ పార్కింగ్స్, ఆ పార్కింగ్ ఏరియా అనుకుంటా. అంటే చాలా ఉంది, చాలా అంటే చాలా విశాలంగా, చాలా పెద్దగా ఉంది. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో. సో ఇప్పుడు లోపలకి వెళ్ళే దారి అన్నమాట. సో మనం టికెట్ తీసుకున్నాక ఇంకా వెళ్ళడానికి, లేకుంటే ప్లాట్ఫామ్స్ లోపలికి వెళ్ళడానికి ఈజీగా వే అనేది బాగుంది కదా. డైరెక్ట్గా కూడా ఏ ప్లాట్ఫామ్ కావాలంటే ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళే వే ఉంది. అలాగే మనకి ఇంకొక సపరేట్ వే కూడా ఉంది అన్నమాట. సో చూసారు కదా, ఈ వేలోంచి ఈజీగా వెళ్ళిపోవచ్చు. చూడ్డానికైతే చాలా అంటే చాలా పెద్దదిగా ఉంది. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. స్టేషన్ అయితే కొత్తది కదా, సో అసలు ఎక్కడ ఏ ప్లాట్ఫామ్ పెట్టారు ఏంటి అనేది కొంచెం కన్ఫ్యూజ్లో ఉండేదన్నమాట. కానీ మనకి ట్రైన్స్ అవన్నీ ఆగడానికి చాలా ఎక్కువ ప్లాట్ఫామ్సే ఉన్నాయి, ఆల్మోస్ట్ 9 ప్లాట్ఫామ్స్ దాకా ఉన్నాయి అన్నమాట. సో చూసారు కదా, ఇవన్నీ కూడా ఏదన్నా ట్రైన్ వచ్చి ఇక్కడ సర్వీస్ అట్లాంటివి చేస్తూ ఉంటారు కదా, దానికోసం అలా కొన్ని వేస్ వదిలిపెట్టేశారు. ఇంకొకటి మనకి ఇక్కడే సర్వీస్ కూడా చేస్తారట చర్లపల్లి రైల్వే స్టేషన్లోనే, ట్రైన్ సర్వీసింగ్లు, ట్రైన్ క్లీనింగ్స్ ఇలాంటివన్నీ కూడా చేసుకుంటారట. సో చాలా పెద్దగా కట్టారు స్టేషన్ అయితే. సో ప్లాట్ఫామ్స్ లోపలికి వెళ్ళే దారి కూడా చూడండి, అలాగే ప్లాట్ఫామ్స్ కూడా ఎంత విశాలంగా ఉన్నాయో, చాలా అంటే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. సో చూడడానికి చాలా పెద్దగా అనిపిస్తుంది, చాలా అంటే చాలా పెద్దది. 9 ప్లాట్ఫామ్స్ అంటే చాలా ఈజీగా సికింద్రాబాద్ అంతా ఈక్వల్ కదా. సో ఇప్పుడైతే ఇట్లా ఉంది, కానీ ఆఫ్టర్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా కొన్ని ట్రైన్స్ ఇక్కడే ఆగుతాయి కాబట్టి చాలామందికి చాలా ఈజీ అయిపోతుంది. అంటే చెన్నై నుంచి వచ్చేవి చాలా ఎక్కువ ట్రైన్స్ అన్నమాట, విజయవాడ నుంచి వచ్చే ట్రైన్స్, చెన్నై నుంచి వచ్చే ట్రైన్స్ అన్నీ కూడా ఎక్కువగా ఆగుతాయంట. సో చాలా మంచి స్టేషన్ కదా. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే సికింద్రాబాద్ వెళ్ళడానికి చాలా టైం పడుతుంది, అలాగే అక్కడ ఉండే జనాల్ని కూడా చూసామంటే ఫుల్ స్టేషన్ అయితే నిండిపోతూ ఉంటుంది. సో దానికోసం ఏమన్నా ఆలోచించి ఇలా కట్టారేమో, కానీ చాలా అయితే చాలా బాగుంది. సో స్టేషన్ అంతా ఒక్కసారి చూసేయండి లోపల, అంటే ట్రైన్స్ ఆగడానికి వెళ్ళడానికి ఈ వేస్ చూసారా. సో ఎన్ని ట్రాక్స్ ఉన్నాయో చూడండి, అలాగే ట్రైన్స్ చక్కగా వస్తూ వెళ్తూ ఉంటే స్టేషన్ అయితే చాలా కళకళ
ఆడుతూ ఉంటుంది కొన్ని రోజుల తర్వాత. సో చూడడానికైతే చాలా బాగా అనిపించింది నాకైతే. సో చూసారు కదా, ఇదంతా కూడా చర్లపల్లి రైల్వే స్టేషన్ లోపల అన్నమాట. సో ప్లాట్ఫామ్స్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. సో ట్రైన్స్ కూడా నెక్స్ట్ మంత్ నుంచి ఆగుతూ ఉంటాయి కాబట్టి ఇంకా ఈజీ అయిపోద్ది దగ్గర ఉన్న వాళ్ళకి. చూసారు కదా చర్లపల్లి రైల్వే స్టేషన్ ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నది అనేది. నెక్స్ట్ మంత్ ఈ రైల్వే స్టేషన్లో ట్రైన్స్ వెళ్ళడం ఆగడం అనేది స్టార్ట్ అవుతాయంట. సో మీలో ఎంతమంది చర్లపల్లి నుండి ట్రైన్ ఎక్కుదాం అనుకుంటున్నారో కింద కామెంట్స్లో చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.